Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నేతల తీరుతో చంద్రబాబుకు కొత్త తలనొప్పి. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. ఇప్పటికే కొన్ని చోట్ల పార్టీ బాధ్యతల్ని చూసేవారు లేక కేడర్ గందరగోళంలో ఉంది. అందుకే నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తున్నారు. మండలాల వారీగా నేతలు కేడర్ను పిలిచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అందరితో మాట్లాడాక ఏకాభిప్రాయం కుదిరితే ఇన్ఛార్జీలను ప్రకటించాలని భావిస్తున్నారు. చంద్రబాబు రెండు రోజుల సమీక్ష చేస్తున్నా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నేతలు ఇన్ఛార్జి పదవిపై ఆశలు పెట్టుకోవడంతో తలనొప్పులు మొదలయ్యాయి. ఎవరికి ఇన్ఛార్జి పదవి ఇచ్చినా మిగిలిన వాళ్ల నుంచి వ్యతిరేకత వస్తుందని నిర్ణయం తీసుకోవడంలో ఆచితూచి ముందుకు వెళుతున్నారు. సమీక్ష నిర్వహించినా సరే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ నేతలు కేడర్తో చంద్రబాబు సమావేశమయ్యారు. భోగాపురం, డెంకాడ, పూసపాటి రేగ, నెల్లిమర్ల మండలాల నుంచి టీడీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. అయితే సమీక్ష సమావేశం అసంపూర్తిగానే ముగిసింది. ఇన్ఛార్జ్ పదవిపై ఏకాభిప్రాయం కుదరలేదు. తన కుటుంబ సభ్యులకే ఇన్ఛార్జ్ బాధ్యతలు కావాలని మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి పట్టుబడుతున్నారు. అలాగే బంగారురాజు, కుది చంద్రశేఖర్, కడగల ఆనందులు కూడా పదవి ఆశిస్తున్నారు. ఈ నెల 23వ తేదీ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంపై సమీక్షకు ముందే పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గం ఇన్ఛార్జిపై తేల్చేందుకు అధినేత చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేస్తే రెండు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి తమ తమ అనుచరులతో బలప్రదర్శన చేశారు. దీంతో ఆహ్వానితులకు మాత్రమే మీటింగ్ హాల్లోకి కార్యాలయ సిబ్బంది అనుమతించింది. మరి మడకశిర నియోజకవర్గ ఇన్ఛార్జి పదవిపై ఏకాభిప్రాయం కుదురుతుందా, చంద్రబాబు తేల్చేస్తారా లేదా అన్నది చూడాలి.